కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు ఇప్పుడు కాదు కరోనా అల్లకల్లోలం సమయంలో కోవిడ్ గురించి ఆయన పెట్టే పోస్టులు జాగ్రత్త చర్యలు అతి తక్కువ ధరలు దొరికే మందుల వీటన్నిటితో ఆయనకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెరిగింది స్వతహాగా సర్జనైన ఈ సీనియర్ వైద్యుడు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేస్తున్న అరుదైన కఠినమైన సామాన్యుల ప్రాణాలను నిలబెట్టే సర్జరీల గురించి కూడా పోస్టులు పెడుతూ ఉంటారు వాస్తవానికి కర్నూలు ప్రభుత్వానికి రాయలసీమ ప్రజలకే కాదు ఇటు తెలంగాణ అటువైపు కర్ణాటకకు ప్రజలు కూడా ఎంతో ఉపయుక్తమైన ఆసుపత్రి ప్రైవేటు వైద్యానికి వెళ్ళలేని సామాన్య రాయలసీమ ప్రజలు కర్నూలు ప్రభుత్వాసుపత్రిని నమ్ముకుంటూ ఉంటారు యాక్సిడెంట్ కేసులు క్యాన్సర్ ట్యూమర్లతో బాధపడేవారు కర్నూలు ప్రభుత్వాసుపత్రికి చేరుతూ ఉంటారు నమ్మకం సమ్మ సన్నగిలిన కేసులు ఎక్కువగా కర్నూలు ప్రభుత్వాసుపత్రికి చేరుతూ ఉంటారు అలాంటి ఛాలెంజింగ్ కేసులను డీల్ చేసే కర్నూలు ప్రభుత్వాసుపత్రి సామాన్య ప్రజలకు ఆశాదీపం మరి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేయడానికి ఎంతమంది సర్జన్లు ఈ రోజులో రెడీగా ఉన్నారు బెంగళూరులోనో హైదరాబాద్లోనో మైనర్ సర్జరీ చేసిన ఒక్కో సర్జరీకి వైద్యుల ఛార్జ్ లక్ష రూపాయలు పైనే అపోలో ఫోర్టీన్ వంటి ఖరీదైన ఆసుపత్రిలో ఇలాంటి సర్జరీలు రోజుకు పదులు వందల సంఖ్యలో జరుగుతూ ఉంటాయి ఇక్కడ చేయి తిరిగిన సర్జన్లకు ఉన్న గిరాకీ అంతా ఇంత కాదు ఇక సొంత ఆసుపత్రిలో పెట్టుకుని టీవీలో కనిపిస్తూ వందల కోట్ల రూపాయలు సంపాదించామని చెబుతున్న డాక్టర్లు వార్తల్లో ఉండనే ఉన్నారు అనుభవం నైపుణ్యం విషయంలో ధీటైన సర్జన్ అయిన ప్రభాకర్ రెడ్డి గురించి ఈనాడు పత్రిక వరకు పెట్టిన కథనాలు వండుతోంది దీనికి కారణం ఏమిటంటే ఆయన జగన్ను పొగుడుతున్నారట ప్రభుత్వాసుపత్రిలో వైద్య సౌకర్యాలు మెరుగవుతున్నాయని ప్రభుత్వ పాఠశాలలను జగన్ బాగు చేస్తున్నారని సంక్షేమ పథకాలతో సామాన్యులకు అండగా నిలుస్తున్నారని ప్రభాకర్ రెడ్డి పోస్టులు పెడుతూ ఉన్నారు అది ఈనాడుకు కంటిగింపుగా మారింది దీంతో ఆ వైద్యుడిపై వరుస కథనాలు వండి వార్చడానికి ఈనాడు పత్రిక తన విలువైన ప్రింట్ను ఖర్చు చేసుకుంటూ ఉంది తనపై వస్తున్న ఈ కథనాలు సదరు వైద్యుడు కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు డిప్యూటీ సూపరింటెండెంట్ హోదాలో ఆయన సూపరింటెండెంట్ పొజిషన్ కోసం ఆయన జగన్ను పొగుడుతున్నారంటూ ఈనాడు ఆరోపిస్తోంది ఆయనేమో తమ జగనే ప్రసన్నం చేసుకుంటే ఏ ఎమ్మెల్యే టికెట్టో ఎమ్మెల్సీ నామినేషన్ అడుగుతాను తప్ప డిప్యూటీ నుంచి ఒక హోదా పెరగాలనుకుంటానా అంటూ ఈనాడు మార్క్ వెర్రి బాగులతనాన్ని ఎండగడుతున్నారు తొంభైల నాటి తన మార్క్ జర్నలిజాన్ని అనుసరిస్తూ తమకు నచ్చని వారిపై ఈనాడు బురద చెల్లే ప్రయత్నాన్ని ఇంకా కొనసాగిస్తూ ఉంది ఆ డాక్టర్ ఏమో తమ ఆసుపత్రిలో పనిచేసే పేషెంట్లు హ్యాపీ లేకపోతే ఫ్యామిలీ హ్యాపీ అంటూ ఈనాడు నీరు గారుస్తున్నారాయన